మూడేళ్లు ఆరు సినిమాలు. ఇది ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి పవర్ స్టార్ వేసుకున్న పర్ఫెక్ట్ స్కెచ్. ఆ విధంగా 300 కోట్ల దాకా సంపాదించుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం వినియోగించుకుంటానని సన్నిహితుల దగ్గరే చెప్పుకున్నారట. మొదట్లో కోవిడ్ కారణంగా పీకే కాలిక్యులేషన్ తప్పినట్టు కనిపించినా తర్వాత గాడిన పడింది. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన రెండు పవన్ సినిమాలు సక్సెస్ సౌండ్ ఇచ్చినవే. వకీల్సా బాక్సాఫీస్ లెక్క 150 కోట్ల మార్క్ దగ్గరకొచ్చి ఆగింది. ఇప్పుడు భీమ్ల నాయక్ అయితే 100 కోట్ల షేర్ తీసుకున్న మొట్టమొదటి పవన్ సినిమాగా చరిత్రకెక్కబోతోంది. వసూళ్ల పరంగా పవర్ స్టార్కి కెరీర్ బెస్ట్ కాబోతోంది. కోవిడ్ ఫియర్స్ ని, ఆక్యుపెన్సీ లిమిటేషన్స్ ని దాటుకుని మరీ విజయవంతమయ్యాయి ఈ రెండు సినిమాలు.